శ్రీరెడ్డి పైన ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు అవ్వాలా, ఇంచుమించు 4 పోలీస్ స్టేషన్లో. 2 కేసులు సునీత గారు పెట్టారు, మరో 2 వైఎస్ శర్మిల గారు పెట్టారు, మొత్తం 4. శ్రీరెడ్డి సినిమా అయిపోయినట్టే నీ సీట్ సింపేస్తారు ఖచ్చితంగా. నువ్వు చెన్నైలో ఉన్నావో లేదంటే హైదరాబాద్లో ఉన్నావో నా మాటిని, ఒక 4 రోజులు ఓ 2 నెలలు ఎక్కడికైనా పారిపో, కొద్దిగా సేఫ్ అవుతావు. నీకు ఈ టైంలో నీ కేసులు పడ్డాయి, ఒకసారి నువ్వు అరెస్ట్ అయ్యావంటే ఇప్పట్లో బయటికి రావు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ శర్మిల గారు ప్రెస్ మీట్ చూసి ఆవిడ బాధపడుతుందో కనుక మాకే కళ్ళ నీళ్ళు జరిగింది, ఆవిడని ఎంత వేధించారని చెప్పేసాను. సో ఈ మూమెంట్లో శ్రీరెడ్డి నువ్వు దొరికావంటే ఖచ్చితంగా నీ సీటీ చింపెత్తారు. తర్వాత నేను బూతులు మాట్లాడతాను, అది మాట్లాడతాను, అయ్యే ఉంచరు, అన్నీ మూసేస్తారు. దిక్కుంటా దిక్కుంటా తిరుగుతావు, తర్వాత నువ్వు బాగా గుర్తుపెట్టుకో నా మాటను. ఒక 4 రోజులు, ఒక 2 నెలలు ఎటైనా పారిపో, కనిపించమాక, సోషల్ మీడియాలో కనిపించమాక. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు నాకు తెలిసింది ఈ 4 కడప జిల్లాలో 4 పిఎస్ఎల్లో నీ పైన కేసులు నమోదయ్యాయి. 2 సునీత గారు పెట్టారు, 2 షర్మిల గారు పెట్టారు. ఇంకా అదనంగా ఎవరన్నా పెట్టున్నారా లేదంటే వేరే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నారా అనేది నాకైతే తెలియదు. నాకు తెలిసింది అయితే నాకున్న సమాచారం మాకు కన్ఫామ్ అని అయితే నేను చెప్పలేను. ఒకవేళ కన్ఫామ్ అయ్యి ఉండి ఖచ్చితంగా ఎలాగైనా తీసుకురావాలంటే నివేశాల ప్రకారం తీసుకొచ్చేస్తాను. నేను సిటీ మామూలుగా సింపరావు, కోసి కారణం వేస్తారు అంతే, ఇంకా డైరెక్ట్గా కారణం వెళ్తారు. ఇంకా నేను నీ మంచి కూడా చెప్తున్నాను, లేదంటే అన్ని బుద్ధులు మాట్లాడతారా? ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ గురించి, అది కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి చెల్లి గురించి, అవును ఉద్దేశించి బూతులే, వాళ్ళ వాళ్ళ అమ్మగారిని బూతులే, ఆవిడ క్యారెక్టర్ గురించి, ఆవిడకి లేని అక్రమ సంబంధాలు అంటగట్టి అన్ని మాటలు మాట్లాడుతూ ఊరుకుంటారా? ఎంత జగన్మోహన్ రెడ్డికి బంద్ చేస్తా మాత్రం, అంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను కాపాడతానుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు గతంలో జడ్జీలు తిట్టిన కేసులో సిబిఐలు అరెస్ట్ చేస్తేనే దిక్కుముక్కు లేదు వాళ్ళకి, కొంతమంది జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి, నాశనం అయిపోయారు. వాడుకున్నంతసేపు జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకుంటాడు, కేసులు పడ్డారా మన మీద మనల్ని అరెస్ట్ చేయాలంటే దేకను కూడా దేకరు. చూద్దాం, ఏడిపించిన పాపం ఊరికే పోదుగా. ఒకసారి శర్మిల గారు కూడా ఏం మాట్లాడారు వినిపిస్తా, వినిపించకపోతే మళ్ళీ బాగోదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని, ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను శర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న గారు గుర్తు పెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన ఆ చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అదురుపాయిస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేట ఆర్టిస్ట్ చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో ఇంకొకటి ఉండడేమో, సొంత చెల్లి పుట్టుకను అవమానించిన అన్న జగన్మోహన్ రెడ్డి మినహాయించి చరిత్రలో ఇంకొకటి దొరకడం ఎతకలేం కూడా. ఆ సాహసం కూడా మనం చేయలేం, దరిద్రం కూడాను. ఈ మాట నేను చెప్పట్లా, స్వయంగా శర్మిల చెప్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తన సొంత చెల్లి శర్మిల చెప్తుంది. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలను గౌరవిస్తాడా? మళ్ళీ అధికారంలోకి పోతే ఎవరికైనా రక్షణ ఉంటుందా? ఆ ఊహకే, ఆ ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. శర్మిల చెప్పేది అదే, ఇవాళ సొంత చెల్లెలకే రక్షణ లేదు, వాళ్ళే రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకుని గోరు నేడ్చి మాకు అన్యాయం జరిగిందిరా బాబు, జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇంత చేసిన వ్యక్తిని, నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఆయన కోసం, తిరిగి నన్నే ఆయన నిన్ను భూతం తిట్టేస్తున్నాడు. వాళ్ళు చెప్పేది అదే. రాష్ట్ర ప్రజలు కూడా బాగా తెలుసుకోవాలి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ వేళ చెప్పడం కాదు, డైరెక్ట్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు ఇందాక సుధపోసలాగా మా నాన్నగారి పేరు నేను ఛార్జ్ షీట్లో నేను చేర్చానంట, మరి ఎవరు చేర్చారు?
చేర్చింది ఎవరో, నేను నన్ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టారు, నా 16 నెలలు నాకు తిరిగి ఎవడెత్తాడంటే ఇచ్చేస్తాను. నువ్వు దోచేసుకున్న డబ్బులు ఇచ్చేస్తే ప్రజలకు తిరిగి, నీ 16 నెలలు నీకు తిరిగి ఇచ్చేస్తా. రెండూ జరగవు. నువ్వు తినేసిన డబ్బులు ఇవ్వలేవు, నీకు పోయిన 16 నెలలు రావు. పైగా నువ్వు ఏదో సుతపూసలాగా స్వతంత్ర పోరాటం చేస్తే నేను జైల్లో వేసినట్టు ప్రతి కలరింగ్లు మన ఎదవ జీవితం మొత్తం మన చెల్లి బయట పెట్టేస్తుంది. ఇక్కడ నువ్వు ఎన్ని కవరింగ్లు ఇచ్చుకున్నా, ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా నీ మాట నమ్మే పరిస్థితుల్లో ఎవ్వడో లేడన్నా. ఆ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు, ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు దేనికైనా సంబంధం ఉన్నాయి? అసలు ఈ మాటలు మనే, ఈ పనికిమాల మాటలు మనే. ఇంకా మీ చరిత్ర అందరికీ అర్థమవుతుంది. సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడరా? ఆ స్థాయికి వస్తావు ఇంకా ఖచ్చితంగా నీ ఓటమి తథ్యం. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు నేర్పించినోడు ఎవడూ బాగుపడలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కూడా అంతే. మన సొంత కుటుంబంలో మహిళల్ని ఏడిపించిన వ్యక్తి ఎవడూ బాగుపడ్డావు. పైగా అందులోని నీ చెల్లి మామూలు పవర్ కాదు నీ చెల్లిది. షర్మిల గారు ఆవిడ కష్ట, ఆవిడ పడ్డ కష్టం అలాంటిది. అంటే ఇంకో రకంగా మాట్లాడట్లా, నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీ మొత్తాన్ని భుజాన మీద వేసుకుని మోసిన వ్యక్తి ఆవిడ. ఆవిడనే వాళ్ళు నువ్వు పార్టీ నుంచి బయటికి గంటేసి నీ వాళ్ళ చేత అమ్మనాభూతులు తిట్టించి వాళ్ళని కన్నీళ్ళు పెట్టుకునేలా చేస్తున్నావంటే అమ్మో నువ్వు మనుషువు కాదు నాయను. అంటే రాక్షస మనస్తత్వం మాట నీది. అంతకన్నా పెద్ద పదాలు ఏమైనా ఉంటే అవి వాడాలేమో. సరే టయానికి గుర్తుండే సాబు అవి కూడా. నమస్కారం బట్టాను.